నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తుంగతుర్తిలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ కార్మిక చట్టాలలో సవరణ చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కార్మిక వర్గానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సోదరులారా, నవంబర్ 26న జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాం. ఈ సమ్మెలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ పిలుపునిస్తుంది. మోడీ ప్రభుత్వం కేసీఆర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు కార్మిక సమస్యలను మొత్తం కూడా విస్మరిస్తున్న పరిస్థితి ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరణ చేస్తూ కార్మిక ప్రయోజనాల కంటే పెట్టుబడిదారులకు, బహుజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు చట్టాలలో సవరణ చేస్తున్నారు. ఇది అన్యాయమైనటువంటిది. కార్మికులు యూనియన్లు పెట్టుకున్న కార్మిక సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాలతో బేరసారా చేసుకున్నటువంటి హక్కును కూడా నిరాకరిస్తున్న ఒక దుస్థితి ఈ దేశంలో చూస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితికి నెట్టివేయబడుతున్నారు. అదేవిధంగా లాక్డౌన్ కరోనా కాలంలో కార్మికుల యొక్క పనులు లేక ఉపాధి లేక ఉపాధి కోల్పోయి అనేక మంది గ్రామాలకు వచ్చి పనులు లేక విలేతండవం చెందుతున్న ఒక పరిస్థితి ఉన్నది. తక్షణమే కరోనా కాలం లాక్డౌన్ కాలంలో ప్రతి కార్మికుడి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని మొత్తం రద్దు చేసి 12 గంటలకు పెంచనున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించబోతున్నాయి. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు.